వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త తెలంగాణ రాష్ట్రం లోపల ఉండేటటువంటి అన్ని ఉన్నత విద్యా ప్రవేశాలు ఉద్యోగ నియామకాల లోపల పది శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబో ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్నీ ఆల్ సెలెక్ట్ చేయండి దానివల్ల మన నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మీకు మొట్టమొదటనే చేరుతుంది ఇక లైక్ చేయడం మరియు షేర్ చేయడం మరవద్దు మీరు ఎంతగా లైక్ చేస్తే అంతగా వేరే వాళ్ళకి చేరేటటువంటి అవకాశం ఉంది ఇక విషయంలోకి వచ్చేస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది రాష్ట్రంలో ఇకపై జరిగేటటువంటి ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాలు అంటే త్రిపుల్ ఐటీ బాసరతో సహా ఇంజనీరింగ్ మెడికల్ అన్ని ఉన్నత విద్యా సంస్థల యొక్క ప్రవేశాల లోపల మరియు ఉద్యోగ నియామకాల లోపల కుటుంబ వార్షిక ఆదాయం ఎవరికైతే ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళందరికీ కూడా పది శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ రెండు వందల నలభై నాలుగును విడుదల చేసింది ఇటీవల జరిగినటువంటి మంత్రిమండలి సమావేశం లోపల ఈడబ్ల్యూఎస్ నువ్వు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి మంత్రిమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేనో లేవో ఎస్సీ ఎస్టీ బీసీ కానటువంటి వారికి ఈ ఈడబ్ల్యూఎస్ అనేటివి వర్తిస్తాయి అంటే అగ్రవర్ణాల లోపల ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు అని అర్థం ఆర్యవైశ్య బ్రాహ్మణ వెలామా రెడ్డి తర్వాత కొన్ని వర్గాలు ఏవైతే ఓసీ లోపల ఉన్నాయో వాళ్ళన్నిటికీ వాళ్ళ లోపల ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది వీటికి ప్రతి ఉన్నత విద్యా సంస్థ లోపల పది శాతం సీట్లు పెంచాలని చెప్పి ఈ జీవో నిర్దేశిస్తుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ నియామకాల లోపల కూడా ప్రతి దాంట్లోపల కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పి ఈ జీవోలో తెలపడం జరిగింది తహసీల్దార్ గారు ఇచ్చేటటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం ఆధారంగా రిజర్వేషన్ను అర్హతను గుర్తిస్తారు ఇక్కడ దీనికి అనుకూలంగానే సబార్డినెట్ సర్వీసుల లోపల కూడా ఈ నిబంధనలకు సవరించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోట ఉండేటటువంటి వాటికి రోస్టర్ పాయింట్లను కూడా కేటాయించడం జరిగింది ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేకుండా ఏమన్నా ఖాళీలు మిగిలిపోతే వాటిని బ్యాక్లాగ్ లోపల మాత్రం కలపరు తప్పుడు పత్రాల ద్వారా ఉద్యోగాలు పొందినట్టు తేలితే వెంటనే సర్వీస్ తొలగించడంతో పాటు చట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆ జీవోలో తెలపడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎట్లయితే ఉద్యోగ నియామకాల లోపల గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల పాటు సడలింపు ఉందో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది అంటే ఇప్పుడు ముప్పై మూడేళ్ళకే లాస్ట్ ఏజ్ ఉన్నటటువంటి ఈడబ్ల్యుఎస్ ఉంటే వాళ్ళకు ముప్పై ఎనిమిదేళ్ళ వరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణకు లోబడి రాష్ట్రం లోపల ఉద్యోగ నియామకాలు విద్యా సంస్థల లోపల ప్రవేశాలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు అంటే ఐటీ బాసర్ లోపల పదిహేను వందల సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానికి అదనంగా నూట యాభై సీట్లు పెంచేటటువంటి అవకాశం ఉంది ఎవరికైతే అన్ని రకాల వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉంటుందో వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి సర్టిఫికెట్ని తహసీల్దార్ గారు అందిస్తారు దాని ఆధారంగానే వీళ్లకు ఉన్నత విద్యా సంస్థ లోపల ఉద్యోగాల లోపల రిజర్వేషన్ అమలు ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధంగా అయితే పరీక్ష రుసుము మినహాయింపు ఉంటుందో అదేవిధంగా ఈసీ ఈడబ్ల్యూఎస్ వారికి కూడా మినహాయింపు ఉంటుంది లబ్ధిదారులతో పాటు తల్లిదండ్రులకు భార్య పద్దెనిమిదిలో పిల్లలకు కుటుంబ కుటుంబంగా పరిగణిస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న ప్రతిభ ఆధారంగా అభ్యర్థి ఎంపిక అయితే దాన్ని రిజర్వేషన్గా పరిణ పరిగణించరు కొంతమంది అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది కానీ ఓపెన్ కేటగిరీ లోపల జనరల్గానే సెలెక్ట్ అయినట్లయితే అతన్ని ఈడబ్ల్యూఎస్ కోటా కింద పరిగణించరు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండేటటువంటి ఖాళీని ఇతని తర్వాత ఉండేటటువంటి మెరిట్ పొందినటువంటి అభ్యర్థికి ఈడబ్ల్యూఎస్ కోటా లోపల రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అగ్రవర్ణాల లోపల ఉండేటటువంటి పేదలకు ఒక గొప్ప అవకాశంగానే చెప్పచ్చు ఈ ఇది అన్ని విద్యా సంస్థల లోపల రాష్ట్రం లోపల ఉండేటటువంటి అన్ని ఉన్నత విద్యా సంస్థలు బీఈ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ తర్వాత ఐటీలు ఈ పీజీ కోర్సుల లోపల బీఈడి లోపల టీటీసీల లోపల అన్నిటి లోపల కూడా ఈ రిజర్వేషన్ అమలు అయ్యా అవుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్